అందరికీ నమస్కారం. ఏకేఎస్కి స్వాగతం. మనం ప్రతిరోజు సాక్షి మరియు ఈనాడు దినపత్రికల్లోని కరెంట్ అఫైర్స్ని చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈనాటి దినపత్రికల్లోని అంశాలను పరిశీలిద్దాం. ఇక ఈరోజు మనం చూడబోయే మొదటి అంశం, తెలంగాణలో మరొక ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ ఏర్పాటు కానుంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4 ఏళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై స్థల పరిశీలన కోసం కేంద్ర బృందం 12-13 తేదీల్లో హైదరాబాద్కి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న NCDC కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు మరో 27 కొత్త శాఖలను రాష్ట్రాల్లో నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 12వ ఆర్థిక సంఘం నిధుల్లో 400 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇక 2వ అంశాన్ని గమనించినట్టయితే, అంతరిక్ష పరిశోధనా రంగంలో పలు ఘనతలు సాధించిన ప్రైవేటు సంస్థ SpaceX తన వ్యోమనౌక ద్వారా 40 ఎలుకలను ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మోసుకెళ్ళింది. వాటిలో 8 ఎలుకలు చాలా శక్తివంతమైనవి. జన్యు మార్పిడి విధానంలో వాటిని సృష్టించారు. సాధారణ మూషికాలతో పోలిస్తే అవి రెట్టింపు కండబలాన్ని కలిగి ఉన్నాయి. కండరాలు ఎముకలకు సంబంధించిన పరిశోధనల కోసం వాటిని ISS చేర్చడం జరిగింది. ఈ ఎలుకలతో పాటు Simon 2 అనే రోబోని, అలాగే వ్యవసాయ రంగంలో చీడపురుగులను నియంత్రించడానికి సంబంధించిన పరిశోధనలకు ఉపయోగపడేలా 1.2 లక్షల నెమటోడ్లను కూడా ఈ వ్యోమనౌక మోసుకెళ్ళింది. ISS వ్యోమగాముల కోసం కొన్ని క్రిస్మస్ బహుమతులను కూడా తాజా SpaceX వ్యోమనౌక తీసుకెళ్ళింది. ఇక ఈ తాజాగా ఈ వ్యోమనౌకలో వెళ్ళిన Simon 2 విశేషాలను గమనించినట్టయితే, ఇది స్నేహపూర్వక రోబో. కృత్రిమ మేధస్సుతో ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యోమగాములతో మాట్లాడడం ద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. వారి భావోద్వేగాలను కూడా ఇది గుర్తించగలదు. 3 ఏళ్ల పాటు ISS ఈ రోబో ఉంటుంది. అక్కడి యూరోపియన్ కొలంబస్ ప్రయోగశాల చుట్టూ స్వతంత్రంగా కదులుతుంది. దీనికి ముందు Simon 1 రోబోను కూడా శాస్త్రవేత్తలు గత సంవత్సరం ISS చేర్చడం జరిగింది. ఇక తరువాతి అంశాన్ని చూసినట్టయితే, ఇది భరోసా కేంద్రానికి సంబంధించిన అంశం. తెలంగాణ ప్రభుత్వం తొలి భరోసా కేంద్రాన్ని హైదరాబాద్లోని హాకాభవన్లో 3.5 ఏళ్ల క్రితం ప్రారంభించింది. చిన్నారులు, యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం భరోసా కేంద్రం యొక్క లక్ష్యం. అయితే ఈ కేంద్రం శాఖలను ఇకపై రాజధాని నగరం 40 వైపులా ప్రభుత్వం విస్తరించనుంది. చార్మినార్ వద్ద, అలాగే సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గల ప్రాంతాలలో కొత్తగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రారంభించేందుకు గతంలోనే సన్నాహాలు మొదలుపెట్టినప్పటికీ ఈ మధ్య జరిగిన దిశ సంఘటన కారణంగా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఒక్కో భరోసా కేంద్రానికి 1.75 కోట్లు వెచ్చించనున్నారు. పాత బస్తీలోని చార్మినార్తో పాటు రాచకొండ పరిధిలోని సరూర్నగర్, సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌళిలో కొత్తగా భరోసా కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు తెలిపారు. భరోసా కేంద్రాలు బాధితులకు సత్వర సాంత్వన కలిగించడంతో పాటుగా పునరావాసానికి కూడా చర్యలు తీసుకుంటాయి. ఈ భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించడం జరిగింది. బాధితులకు సాంత్వన గడించడంలో భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి.
భరోసా కేంద్రం గురించి తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్లతో పాటు అమెరికా, ఐరోపాల నుంచి ప్రభుత్వ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే ఇక్కడి ఉద్యోగులు, పోలీసు అధికారుల పనితీరును ప్రశంసించారు. పలు రాష్ట్రాల అధికారులు కూడా తమ వద్ద కూడా ఇటువంటి సంస్థలను, కేంద్రాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటువంటి సేవలను విస్తరించాలని భరోసా పాలక మండలి నిర్ణయించింది. మరికొద్ది రోజుల్లో జిల్లాకు కేంద్రం చొప్పున ప్రారంభించేందుకు మహిళా భద్రతా విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ భరోసా కేంద్రం అందించే సేవలను గమనించినట్టయితే, బాధితులు పోలీస్ స్టేషన్లలోనే కాకుండా భరోసా కేంద్రంలోనే ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించారు. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు ఫోన్ ద్వారా కేంద్రానికి సమాచారం అందిస్తే ఆ దంపతులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అత్యాచార బాధితులు, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారికి ఉచితంగా వైద్య న్యాయ సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. వీడియో కాల్ ద్వారా బాధితుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తులు ఇక్కడి నుంచే నమోదు చేసుకుంటున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధిక భాగం నిధులను సమకూరుస్తోంది. మహబూబ్ నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయం ఆంగ్ల ఆచార్యులు గూడూరు మనోజ అన్నా భావు సాటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని ది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సొసైటీ 14 డిసెంబర్ ఔరంగాబాద్లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ఆవిడకి ప్రదానం చేయనున్నారు. గూడూరు మనోజను ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సొసైటీ సమన్వయకర్త డాక్టర్ రమేష్ లాండేగే తెలిపారు. గూడూరు మనోజ గారు ఆంగ్లం, హిందీ, తెలుగు, మరాఠీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. అంతేకాకుండా ఈ 4 భాషల్లోనూ పలు రచనలు చేశారు. గుంజాల గోండీ లిపి అభివృద్ధిలో ఈవిడ కీలక పాత్ర పోషించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పాశ్చాత్య దేశాల్లో భారత్ ప్రతిష్టను పెంపొందించడంలో తోడ్పడేందుకు గాను అమెరికాకు చెందిన ప్రముఖ లాబియింగ్ సంస్థ కార్నర్ స్టోన్ గౌట్ అఫైర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. కాశ్మీర్ లోయలో పరిస్థితుల వ్యవహారం సహా పలు అంశాల్లో ఆయా దేశాలు భారత్పై సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడంలో సంస్థ దోహదపడనుంది. అమెరికా ప్రభుత్వం ఆ దేశ చట్టసభల ముందున్న విధానపరమైన అంశాల్లో అక్కడి భారత దౌత్య కార్యాలయ అధికారులకు కార్నర్ స్టోన్ సంస్థ వ్యూహాత్మక కౌన్సిలింగ్ ఇవ్వనుంది. ఈ నెల 1 నుంచి ఫిబ్రవరి 2020 వరకు అమల్లో ఉండే ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కార్నర్ స్టోన్ సంస్థకి 85 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లుగా తెలుస్తోంది. 370వ అధికరణ రద్దుకు సంబంధించి అమెరికా చట్టసభల్లో ఇటీవల భారత్పై విమర్శలు వెల్లువెత్తడంతో ఇలాంటి ఒప్పందం ఎంతైనా అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించి ఈ ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. తమ మాతృభాష ఇంగ్లీష్ కానప్పటికీ ఆంగ్ల భాషను విస్తృతంగా మాట్లాడే ప్రపంచ దేశాల్లో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ 34వ స్థానంలో నిలిచింది. ఆంగ్లేయతర మాతృభాషను కలిగిన దేశాల్లో ఇంగ్లీషు బాగా మాట్లాడే ప్రజల సంఖ్య ను ప్రాతిపదికగా చేసుకొని ఆంగ్ల భాష ప్రావీణ్య సూచి 2019 రూపొందించడం జరిగింది. ఇందులో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉండగా స్వీడన్ 2వ స్థానంలో ఉంది. నార్వే 3వ స్థానంలో నిలిచింది. ఈఎఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అనే సంస్థ ఈ వివరాలను ప్రకటించింది. వివిధ దేశాల్లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల ఆధారంగా అక్కడి ప్రజల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని మదింపు చేశారు. శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్య సమితిలో చేసిన కృషికి గాను 4 ప్రముఖ దౌత్యవేత్తలకు ద దీవాలీ పవర్ ఆఫ్ 1 పురస్కారాలు దక్కాయి. అమెరికాలోని దీవాలీ ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రారంభించింది. అవార్డు పొందిన 4 కజకిస్తాన్కు చెందిన
ఖైరాత్ అబ్రాబ్ మనోవ్, సైప్రస్ దౌత్యవేత్త నికోలస్ ఎమ్లియోవ్, స్లోవేకియాకు చెందిన ఫ్రాంటియస్క్ రుజిక, ఐరాసాలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి వోలోదిమిర్ ఎల్చెంకో. ఈ పురస్కారాలను దౌత్య విభాగంలో ఆస్కార్ అవార్డులుగా పరిగణిస్తారు. ఐరాసా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో వీటిని ప్రదానం చేయడం జరిగింది. ఇక ఈరోజు చివరి అంశాన్ని చూసినట్టయితే, అంతరిక్షంలోని వ్యర్థాల నుంచి ఉపగ్రహాల రక్షణ కోసం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రమైన ఇస్రో ఒక ప్రాజెక్టును చేపట్టింది. దీనిని ప్రాజెక్టు నేత్ర అంటారు. దీనిని విస్తరించినట్లయితే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్గా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు కోసమని 33.3 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరగా ఆ ప్రతిపాదనకు లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. ఇక అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏంటి అనేది గమనించినట్టయితే, గత 60 ఏళ్ల పాటు అనేక దేశాలు అంతరిక్ష ప్రయోగాలతో భూకక్ష్యలో భారీగా ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. అందులో ఉపగ్రహ శకలాలు, రాకెట్ శకలాలు పేరుకుపోయాయి. కక్ష్యలో గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ వ్యర్థాల వల్ల క్రియాశీల ఉపగ్రహాలు లేదా ఇతర రోదసి ఆస్తులకు హాని కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇస్రో చేపట్టిన నేత్రాలో పరస్పరం అనుసంధానమైన రాడార్లు, టెలిస్కోపులు, డేటా ప్రాసెసింగ్ కేంద్రాలు, నియంత్రణ కేంద్రం ఉంటాయి. 10 సెంటీమీటర్లను మించిన శకలాలను ఇవి గమనిస్తూ ఉంటాయి. 2000 కిలోమీటర్ల పరిధి వరకు ఇవి శకలాలను గుర్తించగలవు. శత్రుదేశ క్షిపణి దాడిని కూడా ఇవి గమనించగలవు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5000కు పైగా అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి. మొత్తం 23000కు పై చిలుకు శకలాలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటి వరకు రోదసి సంస్థలు 17000 శకలాలను పర్యవేక్షిస్తూ ఉంటున్నాయి. వీటిలో 7% శకలాలు అనేవి చాలా కీలకమైనవి. వీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.